ఢిల్లీలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభ ఉపపక్షం సమావేశం జరగనుంది. తెలంగాణ కోటలో రాజ్యసభ స్థానానికి సీనియర్ నేత కె కేశవరావు రాజీనామా చేయడంతో వచ్చే నెల 3న ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికకు కాంగ్రెస్ తరపున ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘీ అభ్యర్థిత్వాన్ని ఇటీవలే హైకమాండ్ కన్ఫర్మ్ చేసింది. దీంతో ఈ స్థానంలో అభిషేక్ను గెలిపించుకోవడమే ప్రధాన ఎజెండగా సీఎల్పీ సమావేశం కానుంది. దీంతో పాటు త్వరలో చెలకొనున్న లోకల్ బాడీ ఎన్నికలపైన, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపైన, సంక్షేమ పథకాలపైన చర్చకు రానున్నట్లు తెలుస్తుంది. అందుకే ఈ సందర్భంగా తెలంగాణ నుంచి తనను రాజ్యసభ అభ్యర్థిగా అవకాశాన్ని కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి అభిషేక్ సింఘీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడి నుంచి చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి రేపు అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభ పక్షం సమావేశం జరగనుంది. ఇక తెలంగాణ కోటలో రాజ్యసభ స్థానానికి సీనియర్ నేత కె కేశవరాజు రాజీనామా చేయడంతో వచ్చే నెల 3న ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికకు కాంగ్రెస్ తరపున పార్టీ జాతీయాధికార ప్రతినిధి అభిషేక్ సింఘీ అభ్యర్థిత్వాన్ని ఇటీవలే హైకమాండ్ కన్ఫర్మ్ చేసింది. ఇక దీంతో ఈ స్థానంలో అభిషేక్ను గెలిపించుకోవడమే ప్రధాన ఎజెండగా సీఎల్పీ సమావేశం కానుంది. ఇక దీంతో పాటు త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికలపైన, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపైన, సంక్షేమ పథకాలపైన చర్చకు రానున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగా తెలంగాణ నుంచి తనను రాజ్యసభ అభ్యర్థిగా అవకాశాన్ని కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి అభిషేక్ సింఘీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.